అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అన్ననే ఇప్పుడు ఎక్కడైనా ఎవడన్నా తాగుడు అలవాటు ఉన్నాడు రోడ్డానికి పోతున్నాడు అనుకోండి ఎవరైనా ఏదైనా ఇంట్లో మీద తాగిపోతే అని ఎవరైనా ఎవరైనా తిట్టుకున్నా అది వీడు తగిలేసినట్టు ఫీల్ అవుతాడు ఎందుకంటే ఈడు కూడా తాగిపోదు కాబట్టి అలాగా ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఎవరిని తిట్టినా ఆ తిట్లన్నీ జగనన్న అన్నకి ఎవరు ఎడిట్ చేశారు ఒక వీడియో ఆ తిట్లన్నీ ఎలా జగన్ అన్నకి యాప్ చేశారో ఒక్కసారి ఈ సూట్ అయిందో లేదు మీరు చెప్పండి మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాం మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొద్దిగా కాకపోతే నువ్వు ఏ వచ్చిన వారంలో అయితే వాస్తవానికి షర్మిలకి తిట్టింది జగన్ కాదు కానీ ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా వాడిని ఆ మాట అంటారు అన్నది అక్క అయితే మరి ఆ మాట అన్నకు కూడా వర్తిస్తుంది కదా సేమ్ ఏమి ఇచ్చాడు హామీలు ఒక అక్కడ మాట్లాడియే ప్రత్యేక హోదా అన్నాడు సీపీఎస్ అన్నాడు జాబ్ మేళ అన్నాడు ఒకటే చేశాడా మధ్యపర నిషేధం అన్నాడు చేశాడా అంటే ఎవరన్నా వాగ్దానం ఇచ్చి చేయకపోతే ఆడు పలానా ఓడితో సమానం అని మా శరీరాలకు పబ్లిక్గా తిట్టింది ఆవిడ ఎవరిని ఉద్దేశించి తిట్టిందో మనకు తెలియదు కానీ మరి వర్తిస్తుంది కదండి చాలా బాధగా బాధకుందండి నాకు అన్న కేవలం ఐదు సంవత్సరాల్లో ఎక్కడున్నాడు నూట యాభై ఒక్క సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్తో ఉన్న జగన్ అన్న కేవలం నాలుగున్నర సంవత్సరాలు అర్ధపాతలను పడిపోయాడు ఏంటండి అందరితోని మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయాడు ఏ ఈ రాష్ట్రంలో ఆయన తిట్టిన వాళ్ళు ఒక్కడన్నా ఉన్నారా